పేట పరిధిలో నల్లపాటి ట్రస్ట్ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. హెల్దీ నర్సరావుపేట అనే కాన్సెప్ట్తో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేక వైద్యానికి దూరంగా ఉంటున్న ఎంతోమంది పేదలకు నల్లపాటి ట్రస్ట్ ఓ వరంగా మారుతోంది. ఎంతోమంది పేదలు నల్లపాటి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. నర్సరావుపేట పరిధిలోని ప్రతి గ్రామంలో నెలకోసారి, పట్టణంలో అయితే వార్డులో ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు నల్లపాటి రాము. ఇక వైద్యుల సూచనల మేరకు బాధితులకు ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయిస్తున్నారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా రోగులకు మందులు పంపిణీ చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో నల్లపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 విభాగాలకు సంబంధించిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేశారని వెల్లడించారు. నర్సరావుపేట చుట్టుపక్కల గ్రామాల నుండి వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు నల్లపాటి రాము చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సేవలు మరిన్ని కొనసాగుతాయని వెల్లడించారు. నల్లపాటి ట్రస్ట్ తరఫున ఉచితమైన వైద్య శిబిరాలు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కంటికి సంబంధించిన వాళ్ళు, కంటికి సంబంధించిన డాక్టర్ అన్ని టెస్టులు చేసి అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇవ్వడమే కాదు, ఎవరైతే కంటికి ఆపరేషన్ చేయించుకోవాలో క్యాటరైట్ ఆపరేషన్ వాటన్నింటినీ కూడా ట్రస్ట్ తరఫున ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ పేషెంట్లు కానివ్వండి, గ్రామస్తులందరూ కూడా ప్రశాంతంగా అందరూ వచ్చి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా చూపించుకుంటూ ఉన్నారు. ఉచితంగా కూడా మెడిసిన్స్ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిధిలో నల్లపాటి ట్రస్ట్ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. హెల్దీ నర్సరావుపేట అనే కాన్సెప్ట్తో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేక వైద్యానికి దూరంగా ఉంటున్న ఎంతోమంది పేదలకు నల్లపాటి ట్రస్ట్ ఓ వరంగా మారుతోంది. ఎంతోమంది పేదలు నల్లపాటి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. నర్సరావుపేట పరిధిలోని ప్రతి గ్రామంలో నెలకోసారి, పట్టణంలో అయితే వార్డులో ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఇక అక్కడితోటే ఆగడం లేదు నల్లపాటి రాము. వైద్యుల సూచనల మేరకు బాధితులకు ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయిస్తున్నారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా రోగులకు మందులు పంపిణీ చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో నల్లపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 విభాగాలకు సంబంధించిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేశారని వెల్లడించారు. నర్సరావుపేట చుట్టుపక్కల గ్రామాల నుండి వైద్య శిబిరానికి పెద్ద